సో తారక గారి గురించి మాట్లాడుకుంటే రీసెంట్ గా పెద్ద కర్మ లెటర్ రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో అమ్మా నాన్న పేర్లు అయితే లేవు అలెక్యరెడ్డితో పెళ్లి వీళ్ళకి ఇష్టం లేదు అలెక్య రెడ్డి గారికి ఇష్టమే అంటారా పొలిటిక్స్ లోకి ఎంట్రీ అవ్వటం కానివ్వండి లేకపోతే పొలిటికల్ టర్న్ తీసుకోవడం కానివ్వండి ఎందుకంటే ఆ పొలిటికల్ టర్న్ తీసుకున్న తర్వాతే ఇలా జరిగింది వాళ్ళ ఇంట్లో తారకత్న పెద్ద కర్మ సిచ్యువేషన్ బలంగా జనాల్లోకి వెళ్తుంది అక్కడ లిమిటెడ్ పీపుల్ చేసుకుని ఇండైరెక్ట్ గా టిడిపి ఇండికేషన్ ఇచ్చేసి పనిలో పనిగా కూడా ఎన్ అంటే అలేకరెడ్డికి సో తారకరత్న గారి గురించి మాట్లాడుకుంటే రీసెంట్ గా పెద్ద కర్మ లెటర్ రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో అమ్మా నాన్న పేర్లు అయితే లేవు రైట్ గార్డియన్స్ పేర్లు ఉన్నాయి వైఫ్ పేరుంది పిల్లల పేర్లుంది ఎందుకు అమ్మా నాన్న పేరు లేదంటారు ముందు నుంచి కూడా సీ ఫస్ట్ అలకరెడ్డితో పెళ్లి వీళ్ళకి ఇష్టం లేదు నెంబర్ వన్ సరే ఇష్టం లేదని చెప్పి వీళ్ళు వెళ్ళారు ఆ తర్వాత ఏం జరిగిందనేది మనకు తెలియకపోయినా రీసెంట్లీ రెడ్డి పోస్టుల ద్వారా మనకు తెలుస్తుంది మనం కార్లలో నిద్రపోయిన రోజులు ఉన్నాయి గడిపిన రోజులు ఉన్నాయని ఆవిడ ఒక పోస్ట్ పెట్టింది సో దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అత్తింటి నుంచి నేను వచ్చేసాను ఇక్కడ నుంచి నువ్వు వచ్చేసావు పుట్టింటి నుంచి నేను వచ్చేసాను అతింటి నుంచి నువ్వు వచ్చేసావు సో ఈ రకంగా ఇద్దరం కలిసి ఎక్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలనే సిచ్యువేషన్లో ఆ రోజు మనం కార్లోనే గడిపాము ఇటు వెళ్దామా అటెళ్దామా అలా ఇవన్నీ అలా షేర్ చేసుకో దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి వీళ్ళు వాళ్ళు వద్దనుకున్నారు వీళ్ళు వెళ్ళిపోయారు సో వీళ్ళు వద్దనుకున్నారు ఇక్కడి వరకు తీసుకుందాం వీళ్ళు వద్దనుకున్నారు అండ్ తర్వాత అక్కడితో కటిఫైన ఈ బంధం తర్వాత ఇంకా ఎప్పుడు కూడా సర్దు మనగల చాలా రోజులకి ఇంకా వీళ్ళు దూరం పెట్టేశారు ఆయన్ని ఎందుకంటే నందమూరి వంశంలో ఎప్పటినుంచో వాళ్ళు ఈ ప్రేమలు ఇట్లాంటివి వాళ్ళకి నాట్ ఎన్ అనమాట ఫ్యామిలీలో హరికృష్ణ గారు అప్పట్లో చేస్తేనే ఇప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ గారిని యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళు అంటే చేయలేకపోతున్నారు సో అలా వాళ్ళకి దూరం ఈ అంత ఓ పద్ధతి పాడు అనేవి బాగా ఉంటాయి వాళ్ళ దాంట్లో సో యాక్సెప్ట్ చేయలేకపోయేసరికి అయినా మెల్లిమెల్లిగా బాలయ్య గారు వాళ్ళు వీళ్ళు జయకృష్ణ గారు వీళ్ళంతా కూడా కొద్ద గొప్ప సపోర్ట్ చేశారు అండ్ తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు వీళ్ళ పెళ్ళిని అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇంకొంతమంది ఇంకొంతమంది వెళ్ళడం ఇంకా అమ్మాయికి పిల్లలు పుట్టడం పెద్ద పాప నిష్క పుట్టడం ఇట్లా ఇట్లా జరిగింది ఒక బర్త్డేకి ఆయనకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి అలాగే రెండు ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకొని బాలయ్యకి ఫోన్ చేసి మీరు ప్లీజ్ రండి అంటే ఆయన కూడా తెలియకుండా వచ్చేసాడు రావడంతో అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి ఇప్పుడు ఇప్పుడు పార్టీలో కూడా కొంచెం బలంగా తిరుగుతూ వస్తున్నారు బట్ ఏదేమైనప్పటికీ మోహన్ కృష్ణ గారు మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు అది మనం ఎక్కడ మళ్ళీ ఉన్నా కూడా చూసాం అది అంత్యక్రియలు జరిగే టైంలో కూడా ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్ ఫిలిం ఛాంబర్కి వచ్చారు ఎందుకు రాలేదు ఇంటికి అంటే ఆ ఇల్లు కట్టి తొమ్మిది నెలలు అయింది కదా ఫస్ట్ టైం రావడం అప్పుడు చావుకు రావడం ఏంటి అందుకే రాలేదని ఒక జెన్యున్ ఆన్సర్ ఇచ్చినప్పటికీ కూడా చాలామందికి లో మాత్రం నచ్చట్ల అండ్ నెక్స్ట్ జరిగే దగ్గర కూడా ఆయన పైన గ్లాస్ ద కవర్ ఉంటుంది ఆ తీసి తల్లిని ముట్టుకొని ఇచ్చారు తండ్రి కూడా ఏడ్చడం అన్నీ అయ్యాయి వాళ్ళు ఎక్కడికి మనవల్ని ఎత్తుకోవడం కానీ వాళ్ళ భార్యను ఓదార్చడం కానీ చేయాలి ఆవిడ దగ్గర కూడా వెళ్ళలేదు సో అక్కడ దూరం కనపడుతూనే ఉంది అయినా సరే అలకే వీళ్ళ మిగతా వాళ్ళ సపోర్ట్ ఉంది ఎవ్రీ ఆర్ ఫైన్ ఇప్పుడు జరిగేయాల్సిన కార్యక్రమం అంతా అయిపోయింది తండ్రి తలకొరివి పెట్టాడు అస్థికలు కూడా త్రివేణి సంగమంలో కలిపారు తుంగభద్ర గోదావరి కృష్ణ కలిసే దగ్గర కూల్గా అయిపోయింది ఇప్పుడు పెద్ద కర్మ దగ్గర రావాలి ఆయన మోహన్ కృష్ణ గారు ఇక అస్థికలు కలపడంతో ఇంకా నా పని అయిపోయింది నా డ్యూటీ నేను చేసేసాను ఇంకా నాకు సంబంధం లేదు ఈ రెడ్డితో అన్నట్లుగా ఆయన ఉన్నాడు నెక్స్ట్ ఇక్కడ ఏం జరిగింది పెద్ద కర్మకి అలైరెడ్డి అండ్ పిల్లలు పిల్లల పేర్లు కూడా భలే ఉంటాయి ఎన్ అంటే నిషిక టీ తనే రామ్ ఆర్ రియా ఎన్టీఆర్ వచ్చేలాగా పెట్టుకున్నాడు అలా వాళ్ళ పేర్లు ఇటు ఇటేమో అమ్మాయి తరఫున ఫ్యామిలీ మెంబెర్స్ మెయిన్ గార్డియన్స్ లాగా బాలయ్య బాబు అండ్ విజయసాయి రెడ్డి వేసి ఆ పెద్ద కర్మ లెటర్ రిలీజ్ అండ్ సరే ఇప్పుడు ఆ లెటర్ గురించి చాలా డీటెయిల్ంగ్కి వెళ్తే ఫస్ట్ పేరెంట్స్ మిస్సింగ్ మిస్సింగ్ అనేసరికి ఇక వదిలేసారని అని అనుకుందాం పేరెంట్స్ వదిలేస్తే వదిలేసారు కరెక్టే ఇప్పుడు తారకరత్న పెద్ద కర్మకి రావడానికి రాకపోవడానికి కొంతమంది ఆలోచిస్తున్నారా అనే క్వశ్చన్ ఎందుకంటే ఎక్కడ పెట్టారు ఫిలిం నగర్ కల్చరల్ హాల్ ఇక్కడే ఆ కల్చరల్ హాల్లో అది ఎంత ఉంటుంది డబ్బా ఇంత అంతే అది ఒక బర్త్డే పార్టీకి ఎక్కువ ఒక పెళ్లికి తక్కువ సింపుల్ గా చెప్పాలంటే నార్మల్ జనరల్ కరెక్ట్ పోనీ అక్కడ ఇంకా ఏం ప్లేసెస్ లేవా అంటే జస్ట్ కొంచెం కిందికి వెళ్తేనే జేఆర్ ఉంది కదా డౌన్ లో అది పెద్దదే ఈవెన్ చెప్పాలంటే ఈయన అభిమానులకు వస్తే అది కూడా సరిపోదు చేయాలనుకుంటే అక్కడ చేయొచ్చు బట్ చాలా సింపుల్ ఏదో కాలనీకి కమ్యూనిటీ హాల్ ఉన్నట్టుగా క్లాస్ ఈవెంట్ జరిగింది చాలా సింపుల్ గా ఈవెన్ అది కూడా హాల్లో బయట వాళ్ళు కూడా ఎంట్రీ లేదు క్లబ్ మెంబర్స్ ఉంటది ఎంట్రీ వాళ్ళదే కదా ఇప్పుడు గేటెడ్ కమిటీలో కమ్యూనిటీ హాల్ ఉంటే మనం వెళ్ళి పెళ్లి అడిగినా వాళ్ళు ఎవరు డబ్బులు ఇచ్చినా ఇవ్వరు వాళ్ళు ఇక్కడ నుంచి బయట అంటే ఓ లిమిటెడ్ ఇన్వైట్ ఇన్వైటీస్ ఓన్లీ పీపుల్ ఆర్ కమింగ్ అనేది తెలిసి తెలియక చెప్పేస్తున్నారు సో అభిమానులకి మాత్రం తారకరత్న సందర్శనం లేదు పెద్ద కర్మకి అది ఇండైరెక్ట్ గా అర్థమైపోయింది ఆ తర్వాత ఇక హాల్ కూడా చాలా చిన్నది లిమిటెడ్ పీపుల్ ఎవరు వెళ్తున్నారో వదిలేద్దాం ఇక పోస్టర్ కిందికి వస్తే తారకరత్న గారి ఫోటో ఏదైతే వేసారో టీడీపీలో ఆయన క్యాంపెయినింగ్ చేసే ఫోటో వేశారు దాని ద్వారా చాలామందికి వెళ్ళేది ఏంటంటే పైన విజయసాయి రెడ్డి గారు పేరుండగా కూడా అందులో టీడీపీ కనిపిస్తుంది అంటే ఇటీవల విజయసాయి రెడ్డి గారు చాలా దూరంగా ఉంటున్నారు వైసీపీకి కొన్ని 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 సందర్భాలు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అంటే రఘురామరెడ్డి గారు ప్రశంసించడమనో అక్కడ రాజ్యసభలో వాళ్ళకేదో బిల్ పాస్ అవ్వకపోవడం అనో వాళ్ళ దగ్గర రాలేదనము ఇంకా కొన్ని కొన్ని చాలా సిట్యువేషన్స్ అన్ని మ్యాచ్ చేసుకొని అక్కడ చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేయడం ఇవన్నీ చూసి ఆయనకు ఒక చిన్న పదవి ఉంటుంది పీకేసారు వైసీపీ నుంచి వేసిన పదవిని ఎవరికి ఇచ్చారంటే ఆయన కింద అసిస్టెంట్గా ఉండే తీసుకొచ్చి ఆ పదవిని ఇచ్చారు అంటే ఒక చిన్న వార్నింగ్ లాగా ఆ విధంగా చూస్తే ఆయన కూడా కొంచెం హర్ట్ అయ్యి వెళ్తారేమో అనిపించింది అయితే ఆ లిమిటెడ్ పీపుల్ అంటే వీళ్ళు ఒక ఎంచుకున్నారు తారక పెద్ద కర్మ సిచ్యువేషన్ బలంగా జనాల్లోకి వెళ్తుంది అక్కడ లిమిటెడ్ పీపుల్ని ఇన్వైట్ చేసుకుని ఇండైరెక్ట్ గా టిడిపి ఇండికేషన్ ఇచ్చేసి పనిలో పనిగా అలేఖరెడ్డికి కూడా టీడీపీ నుంచి ఏదన్నా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తారనే వార్తలు జరుగుతున్నాయి సో అందుకు ఇంత జరిగే ఈ వేడుకకి చూడలేడు కాబట్టి మోహన్ కృష్ణ రాలేదు రావట్లేదు అనేది కూడా న్యూస్ ఇక అలేఖరెడ్డి విషయానికి వస్తే ఇక టీడీపీలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి పెద్ద విలన్ ఎవరంటే కొడాలి నాని ఎలా పడితే అలా తిడతా ఉంటాడు కాబట్టి ఆయన నిజం ఆయన నియోజకవర్గం నుంచి తారకరత్నాన్ని కూడా పెట్టి అనుకున్నారట గుడివాడ నుంచి దెడో నో బేసిక్గా ఇప్పుడు ఆ ప్లేస్లో అలక్య పోటీ చేయిస్తే ఈ సింపతి ఓట్లతో ఏమైనా ఉంటుందా అండ్ ఆడదాని మీద ఆయన కూడా ఎక్కువ తిట్టలేడు పైగా ఈమెన్ తిట్టినా కూడా జనాలు ఊరుకోరు ఎందుకంటే ఈ టైంలో తిడితే అసలు ఊరుకోరు ఎలక్షన్ ఈ రకంగా సో వెళ్ళొచ్చా అని చెప్పేసి వీళ్ళు ప్లాన్ లో ఉన్నారని రెడ్డి గారికి ఇష్టమే అంటారా పొలిటిక్స్ లో ఎంట్రీ అవ్వటం కానివ్వండి లేకపోతే పొలిటికల్ టర్న్ తీసుకోవడం కానివ్వండి ఎందుకంటే ఆ పొలిటికల్ టర్న్ తీసుకున్న తర్వాతే ఇలా జరిగింది వాళ్ళ ఇంట్లో సో సెకండ్ టైం ఆవిడ రిస్క్ తీసుకుంటారంటారా సి అండ్ ఇంకొకటి పొలిటికల్ టర్న్ గురించి మాట్లాడితే ఆయన కోరికను తీర్చాల్సిన బాధ్యత ఈమెకుంది నెంబర్ వన్ అంత ప్రేమ కూడా ఉంది మీ ఆఖరి కోరిక నేను తీరుస్తా అన్నట్టుగా ఇప్పుడు ఆమెకి కూడా అవసరం కదా ఫ్రమ్ ఏం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ షీఈస్ నాట్ దట్ మచ్ రిచ్ జస్ట్ ఆ విజయసాయి రెడ్డి గారికి అండదండలు ఉన్నాయే తప్పితే వీళ్ళ పేరెంట్స్ కూడా పెద్ద ఇరగదీసే లెవెల్లో రిచ్ ఏం కాదు కోట్ల కోట్ల ఆశలు పెట్టినంత ఇదేం లేదు సపోర్టివ్గా ఉన్నారు అందరూ అంత మించి ఏం లేదు అండ్ షీఈస్ జస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ తర్వాత అలా ముందుకు వెళ్ళాలి చిన్న చిన్న పిల్లలు వాళ్ళని ఏదో చేయాలి కదా మిగతా వాళ్ళు హెల్ప్ చేస్తారు కానీ కాలం అలా ఆ విధంగా చూసుకుంటే తను ఏదో అవ్వాలి అండ్ షీ కెన్ షీ కెన్ డూ అండ్ ప్రణతి గారు కూడా ఆవిడ చేత బొటిక్ పెట్టిద్దాం అనుకున్నారట ఎలా తనకు అలవాటైన పని కదా మనం జూబ్లీ హిల్స్లో ఇక్కడ ఎక్కడైనా పెట్టిద్దాం అనేసి అనుకున్నారట అంటే అదే ధైర్యం ప్రణతి వెల్ ఎడ్యుకేటెడ్ మనకు తెలిసిందే అండ్ మంచిగా ఆలోచిస్తుంది మంచి ఏజ్ అమ్మాయిది బొటిక్ చేయి ఎందుకు ఎవరు రారు మన మన వాళ్ళే వచ్చి తిక్కున్నా కూడా నీ రన్ అవుతుంది కదా అట్లా ఆవిడ కూడా ఏదో సజెస్ట్ చేసినట్టుగా ఉంది సో యాక్చువల్గా ఏది ఏంటి జరుగుతుంది అనేది మనకి మాత్రం ఆవిడ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా లేకపోతే ఇంకేమైనా అనేది అందరూ కూడా ఆ సెకండ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు రెండో తారీఖున విడుదలయ్యే ఆ ఫుటేజ్ని బట్టే మనకి అసలు క్లారిటీలు అన్నీ వస్తాయి బేసిక్ గా అంత జరిగేది చిన్న రూమ్ లోనే కానీ అందరికొన్న అసంతృప్తి ఏంటంటే ఈ మీటింగ్ ఎప్పుడన్నా పెట్టుకోవచ్చు ఈ బాల్ రూమ్ మీటింగ్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఎట్లీస్ట్ తార పెద్ద కరం పెద్దగా చేస్తే వస్తారు కదా అండ్ ఇంకోటి ఆయన హాస్పిటల్ పాలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఇరవై మూడు రోజుల్లో ఆయనకి అభిమానం ఎంత పెరిగిందో తెలుసా ఆయనకే చర్చ ఈయన ఇంకా అమ్మాయి కూడా చాలా మంది ఫ్యాన్స్ వచ్చారు వాళ్ళ గురించి ఆలోచించి ఆలోచించి అంతకుముందు తారకత్వం ఎవరు తెలియని వాళ్ళకు కూడా తెలుసుకొని మరీ ఫ్యాన్స్ అయ్యారు సో ఇప్పుడు అభిమానం పెరిగింది వాళ్ళందరికీ కూడా న్యాయం చేయవచ్చు కదా ఇంకోటి ఏంటి బాలయ్య గారు అరవై రకాల వంటలు చేయిస్తున్నారంటే ఎందుకు వాళ్ళ వాళ్ళే తినడానికే కదా అవసరమే ఉంది అర అరవై రకాల వంటలు పెట్టాలంటే ఇప్పుడు సరే మంచి జనాలు వస్తే తారక ఆత్మకు కూడా కొంచెం శాంతిగా ఉంటుంది అలా కిరీ హ్యాపీ ఫీల్ అవుతుంది వాళ్ళు దీవిస్తారు వాళ్ళ ఇష్టం వాళ్ళది బట్ అన్నాకైతే ఆ హాల్ డిసప్పాయింట్మెంట్ వెయ్యి మంది కూడా పట్టరు ఇంకా నేను రెండు మూడు రోజుల నుంచి కూడా చిన్న హాల్ వెయ్యి మంది ఉంటారు వెయ్యి మంది ఉంటారు అని మైండ్లో అన్న వెళ్ళిన మా తెలిసిన ఒక అబ్బాయి కెమెరామెన్ నాకు చెప్పాడు చిన్న హాల్ అది ఒక రెండు మూడు వందల మంది కూడా ఉంటారు అంటే నాకు చిన్న హాల్ పైన కూడా ఏదో ఉందన్నారు అది కూడా కారిడార్ నుంచి చిన్నదే ఎక్కడ పెడతారు మేడం చిన్నది సగం మీడియా వాళ్ళే వెళ్తారు అసలు మొత్తం వాళ్ళు వెళ్తేనే సరిపోదు కదా ఓకే అలా అందుకని నాకైతే డిసప్పాయింట్మెంట్ ఉంది ఈరోజు